ఒసే లేవే బా ఏంటమ్మా పొద్దు పొద్దునే కసే పడుకోని లే అబ్బా ఏంటమ్మా ఐదే కదా అవుతుంది అప్పుడే ఎందుకు లేతావు ఒసే మొద్దు మొహం దానా నిన్న రాత్రి చెప్పాను కదే పొద్దు పొద్దునే గుడికి వెళ్ళాలని ఏంటి గుడికా నువ్వెళ్ళు నా వల్ల కాదు మనకి గుళ్ళు పూజలు సెట్ కావు ప్లీజ్ అమ్మా కొసే పడుకుంటాను మెల్లగా పది గంటలకు అట్లా పోదాం దేవుడు ఎక్కడికి వెళ్ళాడులే ఒసే ఈరోజు శ్రావణ శుక్రవారం లేచి తలస్నానం చేయి ఏంటి తలస్నానమా పొద్దే నీకో దండం దాన్ని ఒక్కరోజు వదిలేవే అసలే బయట చలి చంపేస్తుంది ప్లీజ్ అమ్మా ప్లీజ్ లేదు ఏమీ లేదు లేచి ఐదు నిమిషాల్లో తలస్నానం చేసి రెడీగా ఉండు లేదంటే వాత పెడతా ఇప్పుడు నేను తలస్నానం చెయ్యాలా అయినా ఇంత పొద్దున్నే లేచి గుడికి పోకపోతే ఏమైతుంది ఈ అమ్మలున్నారే అస్సలు అర్థం కారు ఒసే ఎంతసేపే ఆ అమ్మా 2 మినిట్స్ త్వరగా రావే టెంపుల్ మూసేసే టైం అవుతుంది అమ్మా నేను రెడీ వెళ్దామా ఏంటి ఈ డ్రెస్సు ఏమైందమ్మా మనం పోయేది పబ్ కాదు గుడికి పోయి డ్రెస్ మార్చుకోపా అమ్మా బానే ఉంది కదా అయినా ఇప్పుడు నేను ఇలా వస్తే రానివ్వరా ఏంటి మూతి పగులుద్ది మంచిగా పోయి చేంజ్ చేసుకున్నా పో అమ్మా అమ్మా లేదు బొమ్మా లేదు పోయి మార్చుకున్నా పో ప్లీజ్ అమ్మా నువ్వెంత చెప్పినా నేను వినను పోయి మార్చుకున్నా పో నువ్వమ్మో కాదు మోరివి అమ్మా చూడు ఎంత లక్షణంగా ఉన్నావో చాలు పద అరే ఒసే పూజ కోసం అని తీసుకొచ్చిన అమ్మవారి చీర ఇంట్లో మర్చిపోయానే ప్లీజ్ 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 నా బంగారు తల్లి కదూ తీసుకురావే పోయి నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటా ప్లీజ్ 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 అమ్మా ఏంటమ్మా ఇది నేను వెళ్ళం అరే నా మీద పెట్టింది ఆశ అక్కడ పెడితే ఇలా మర్చిపోయేదాని కాదు నా బంగారు తల్లి కదూ అయినా ఎవరి కోసం మొక్కానే నీకోసమే కదా ఈ ఒక్కసారికి పోవే ప్లీజ్ నేనేమన్నా మొక్కమని చెప్పానా నేను వెళ్ళం కళ్ళు పోతాయే అలా అంటే పోయి తీసుకురా పో తీసుకొస్తే నీకు ఇష్టమైన కోర్ చేసి పెట్టా అమ్మా నీ ఎమోషన్స్తో నా వీక్నెస్ మీద కొట్టుకు నా తల్లి కదూ చెప్పిన వాట వింటుంది మంజు ప్లీజ్ 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 సరే తెస్తా కానీ నాకు ఇష్టమైన కర్రీ చేసి పెట్టాలి ఈరోజు నువ్వు తప్పకుండా చేసి పెడతా సరే బ్యాగ్ ఇటు దానిలో పెట్టుకో ఇంకా నా వల్ల కాదు నడవడం నేను వెనక్కిపోతా అమ్మో ఇప్పుడు వెనక్కి వెళ్తే మనకి ఇష్టమైన కర్రీ దొరకదు అడుగు ముందుకే కానీ వెనక్కేసే ప్రసక్తే లేదు ఏంటిది ఇంకా రావట్లేదు ఏంటే ఇంతసేపు నడు నీ ఎవ్వ కష్టపడి ఎండలో వెళ్ళొస్తే పొగడాల్సింది పోయి పొయ్యి మీద పోపులో నా మీద బుసబుస అంటావా చీ అమ్మలందరూ ఇంతే ఒసే ఎంతసేపే నడు వస్తన్నా రే రే వన్ చంపరా వన్ చంపే రే వేస్ట్గా చచ్చావు కదరా ఒసే మొద్దులలా కూర్చోపోతే వెళ్ళి కూరగాయలు కట్ చేయొచ్చుగా అబ్బా నాకు పని ఉందమ్మా నేను చేయను ఏం పనే నీకు ఆ ఫోన్లో గేమ్లు ఆడడం పిచ్చి పిచ్చి గేమ్లన్నీ ఆడమే కదా కూర్చుని నీకు తెలియదమ్మా టాప్లో ఉంది గేమ్ అయినా నీకు అర్థం కాదులే నోరు మూసుకుని వెళ్ళి కట్ చేయి అమ్మా అయినా నాకు నచ్చిన కర్రీ చేస్తాను కదా మళ్ళీ ఇదేంటి అమ్మలు చెప్తారు చెప్పింది చెయ్యరు
అలా ఎలా మోసం చేయాలనిపిస్తుందమ్మా? చూడు, దాన్ని మోసం అనరు, మాయ అంటారు. మాయ చేయడం మాకు తెలుసు, మోసపోవడం మీకు తెలుసు. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పావమ్మా? నువ్వు గనక యూట్యూబ్ సిరీస్ లో మదర్ క్యారెక్టర్ చేస్తే మంచి పేరు వస్తుంది నీకు. మంజు, ఏంటమ్మా? నేను మామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. పొయ్యి మీద పాలు పెట్టాను, పొంగకుండా చూడు. అమ్మా, నువ్వు హ్యాపీగా వెళ్ళరా, ఒక్క చుక్క కూడా పొంగకుండా నేను చూసుకుంటా. ఏడ్చినట్టే ఉందిలే గాని ఆ ఫోన్ పక్కన పెట్టి ఆ పాలు పొంగకుండా చూడిపో. సరే అమ్మా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా అంటున్నాగా. చెప్పు. మా అమ్మ పాలు పెట్టింది, పొంగకుండా చూడు అని చెప్పెళ్తుంది. అయినా మనం చేయి పెడితే ఉప్పెన సైతం ఆగిపోతుంది. ఆఫ్టర్ ఆల్ ఈ పాలెంత. ఒసే, ఫోన్ మాట్లాడటం అయిందా లేదా? స్టవ్ మీద పాలు ఆపేసావా, మర్చిపోయావా? సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తా. చా, అసలు పాలు పెట్టిన విషయమే మర్చిపోయాను. అమ్మకి నాకు ఇప్పుడు వరల్డ్ వార్ 3. ఒసే, అయిపోయింది, నా బతికి రోజు బుగ్గిపాలు అయిపోయింది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏంటే ఏంటంటావు? ఛీ, నీకు చెప్పి చెప్పి నాకు విసుగొస్తుంది కానీ నువ్వు మాత్రం మారావు. ఆ పక్కింటి పూజ చూడు, ఎంత చక్కగా పొద్దున్నే లేచి ఇల్లు ఊడ్చి గిన్నెలు కడిగి వంట చేసి ఎంత బాగా చూసుకుంటుంది అలా అమ్మని. ఏ పని చేయనివ్వకుండా నువ్వు ఉన్నావు, ఏ పని చేయకుండా కూర్చుని తినడానికి తప్ప. అమ్మా, మాట్లాడుకో. పొద్దున్నే 10 లేసావా, ఆ ఫోన్ పట్టుకు కూర్చున్నావా, తిన్నావా, తొంగున్నావా, ఇదేగా నువ్వు చేసేది? ఇప్పుడు నా చదివైన అబ్బిందంట అదీ లేదు. ఇంత తిడుతున్న మొద్దులో నుంచుంటామంటే కదలకుండా. ఛీ, అమ్మా. ఒసే, ఆడపిల్లగా పుట్టిన తర్వాత ఇంటి పని వంట పని నేర్చుకోవాలి. లేదంటే నీకు పెళ్ళైన తర్వాత నీ అత్తగారి వైపు నుంచి నేను అన్ని మాటలు పడాల్సి వస్తుంది. అమ్మా, ఇప్పుడు పెళ్లికి దీనికి ఎందుకు లింకు పెడుతున్నావు నువ్వు? అదంతా నాకు తెలీదే. రేపటి నుంచి ఇంటి పని వంట పని అంతా నువ్వే చేయాలి, లేదంటే మంత్లీ నీకు ఇచ్చే పాకెట్ మనీ కట్టు. అమ్మా, ఇది అన్యాయం అమ్మా. మరేది అన్యాయం అమ్మా? అయినా మాకు ఇంటి పని వంట పని అన్ని వచ్చమ్మా. ఇంటి పనిలో ఏముంది చెప్పు? ఇల్లు అలా అలా ఊడ్చేసి 4 గిన్నెలు తోమేసి రైస్ కుక్కర్ లో రైస్ పెట్టేశామనుకో, గరిట అలా అలా తిప్పేస్తే 5 వంట రెడీ. ఇంకేముంది చెప్పు? ఈ మాత్రం దానికి వంట నేర్చుకోవాలా? వెరీ సింపుల్ అమ్మా. అవునా? సరే, మన ఇద్దరికి ఒక డీల్. ఏంటమ్మా? ఏమీ లేదు, రేపు ఒక్కరోజు నా పని నువ్వు చేయి, నీ పని నేను చేస్తా, అప్పుడు ఎవరి పని సింపుల్ తెలుస్తుంది. చూడు మామ్, ఇదంతా మనకి చిటికెలో పని, మళ్ళీ నేను చేసిన తర్వాత మళ్ళీ నన్ను అది ఇది అనకూడదు. సరే, ఒకవేళ నువ్వు చేయలేకపోతే రేపటి నుంచి ఇంటి పని వంట పని మొత్తం నువ్వే చేయాలి. డన్ మామ్. పోనీలే పిల్లలు నేర్చుకుంటారని బుజ్జగించడా లేవు, బుజ్జగిస్తే నెత్తినెక్కి కూర్చుంటారు. రేపు పొద్దున్నే షార్ప్ 5 ట్రైనింగా. కంటెంట్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు కదా, బట్ లైక్స్ కొట్టట్లేదు, కామెంట్స్ కూడా పెట్టట్లేదు అబ్బా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి అండ్ అలాగే కామెంట్ కూడా పెట్టండి. ఇంకా బాగా నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. ఫైనలీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది కదా, అది క్లిక్ చేశారనుకోండి మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ లో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ, బై బై. పాపం చాలా కష్టపడుతున్నాడు, వాడిని చూసి నేర్చుకో, లైఫ్ లో కనీసం బాగుపడతావు. సరే అమ్మా. మన మ్యాటర్ ఏమైనా లీక్ చేసావా?
ఇంకా లేదు, కవర్ చేసేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. అమ్మయ్యా, నా సావుని పక్కన పెట్టుకొని తిరుగుతున్నట్టుంది. ఈరోజు ఎలాగైనా నువ్వే కాపాడాలి స్వామి.